పేరు గోవిందరాజులే. గోవిందరాజులగారు ఏం చేస్తుంటారు? నేను టాపీ మేస్తనే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. చాలా బాగుంది. అంటే ఏ విధంగా బాగుందంటారు? అన్ని విధాలా బాగుంది, ఏ విధమని చెప్పలేము. అన్ని విధాలా బాగుంది. అంటే ఇప్పుడు ఈ అమ్మ ఒడి పథకం అనేది ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలకు కూడా ఇవ్వడం కరెక్ట్ అని అంటారా? ఏంటది? కరెక్టే, మరి కరెక్టే, మంచిది అది. ఆ ప్రభుత్వం చాలా చేస్తుంది. అలాగే వద్దాప పింఛన్లు వచ్చేసరికి గత ప్రభుత్వంలో 1-2 తారీఖులు వచ్చేది, ఇప్పుడు 8వ తారీఖు వచ్చినా చాలా మందికి అందలేదని చెప్పి చెప్తున్నారు. వాళ్ళకి ఏదో కార్యక్రమం ఉంది, దాని ప్రకారం ఇద్దామని చూస్తున్నారు. వాళ్ళ నాన్నగారిది వర్ధంతా జయంతా, జయంతి సందర్భంగా ఇద్దామని చూస్తున్నారు. అది మంచి పద్ధతిగా ఆ రోజు ఊళ్ళలో అందరూ పందిరులు వేసి భోజనాలు పెట్టి పండుగ చేస్తున్నారు కదా, అదే రోజు ఆయన కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఆపారు. అది పెద్ద ఇబ్బంది ఏం కాదు, కాదు 4 రోజులు లేటు అంతే కదా. అంటే ఈ సంక్షేమ పథకాలు అనే ఒక ఎత్తు అయితే ఇప్పుడు చూస్తే ప్రధానంగా డైలీ లేబర్ విషయానికి వచ్చేసరికి ఇసుక చాలా ఇబ్బంది అవుతుంది, పన్నులు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్తున్నారు. మొన్న గత ప్రభుత్వంలో కుంభకోణంలో నడిచింది బాగా, ఎవరు ఇష్టమైనట్టు వాడు అమ్ముకున్నాడు, ఎవరు కావాలంటే వాళ్ళు కొనుక్కున్నారు, పనులు చేశారు. ఇప్పుడు దాన్ని అరికట్టాలి, దాన్ని ఏ పద్ధతిలో చేసుకుంటా పోతే బాగుంటుందనే ఉద్దేశంతో దానికి లేట్ అయింది, దాన్ని చూసి వదులుతారు. గత ప్రభుత్వ అవినీతిని బయట పెట్టడం కోసం ప్రస్తుతం ఇసుక కార్మికులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అని అంటారు? వాళ్ళ ప్రణాళిక బాగుండాలిగా, 4 రోజులు లేట్ అయినా మనం చేసేది బాగుంది అనిపించేటట్టుగా ఉండాలిగా. తొందరపడి ఏదో ఒకటి చేసేస్తే అది తప్పినట్టు అవ్వచ్చు. అందుకని ఏం చేస్తున్నారంటే 2 రోజులు ఆలస్యమైనా ఆలోచించి జనానికి ఉపయోగపడేటట్టు చేద్దామనే ఉద్దేశంలో లేట్ అయింది. అంటే ఈలో మరి ఇబ్బంది పడుతున్నారు కదా ఇక్కడ మామూలే. ఇప్పుడు వర్షం వచ్చింది 10 రోజులు, ఇంటికాడ ఉన్నాం కదా, ఇసుక ఉంది, సిమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, పని ఉంది. వర్షం 10 రోజులు వర్షం పడింది, మనం బయటికి రావట్లేదు, అది ఇబ్బందిగా అట్టండి. ఇది కూడా ఇవన్నీ మామూలే. అయితే ఇప్పుడు అలాగే ఇసుక ఎండ ఇవన్నీ మామూలే ఈ జనానికి. కాబట్టి ఈరోజు కొంతమంది గిట్టినోళ్ళు ఏదో అంటారు, వీడు వచ్చాడు ఇసుక ఆపాడు లేకపోతే పెన్షన్ ఆపాడు, ఇవన్నీ ఉట్టి మాటలు. ఎట్ట జరిగేది అట్లా జరుగుతూనే ఉంటుంది. ఒకడు ఉన్నాడు అన్నీ ఉంటాయి, పనికి వెళ్ళడు 10 రోజులు, ఇంట్లో తిండి ఉండదు, ఆడేదో చెప్తాడు నాకు పని లేదు నాకు తిండి లేదు అంటాడు. ఆడేళ్ళు చేసుకోవడానికి బతుకం ఎట్లాంటివి అన్నీ ఇట్లా చెప్తారు అవన్నీ. ఇప్పుడు ఇసుక విషయంలో గతంలో దాదాపు 2500-3000 వరకు ఉండేది, ఇప్పుడు చాలా దారుణంగా 7000 వరకు పెరగడం జరిగిందని చెప్పి చెప్తూ వస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే? దానికి కారణం ఏం లేదు, ప్రభుత్వం లాస్లో ఉంది. ఈ లోకడమ్మిన వాళ్ళంతా కుంభకోణం చేసి అంతా మంత్రులు తిన్నా ఏళ్ళు తిన్నా ఇవన్నీ తినేశారు. ఇప్పుడు వీళ్ళు రేటు అమ్మడంలో తప్పలేదు, ఇదంతా మనకు పోగేయటం, మన ఖజానంలోకి వెళ్ళేది, ప్రజాధనమే కదా అది, ఖజానంలోకి వెళ్ళి తప్పే ఉంది. అవసరమైన వాడు కొనుక్కుంటాడు అంతే, తప్పలేదు. బంగారం కాలితో కొనుక్కోవట్లా 30,000 అమ్ముతుంటాడు, అంటే అవసరమైన వాడు కొనుక్కుంటాడు. థ్యాంక్ యూ. కృష్ణరావు గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని చేస్తాం. ఏ ఊరు? మాది నాగేలం కింద గొల్లమంద. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకం పెట్టారు కదా, 12,500 రేపు 20 నుంచో సెప్టెంబర్ 20 నుంచి ఇస్తాను అనడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం చేస్తాడనే ఆలోచనతో మాకు ఖుషి ఉందని మేము అనుకుంటున్నాం. చేస్తాడనే ఆలోచన మాలో ఉంది. అంటే ఇప్పుడు రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ అని చెప్పి గత ప్రభుత్వం ఒక పథకం పెట్టడం, దాంట్లో 3 విడతలు ఇచ్చి 2 విడతలు ఆఖరిలో ఇవ్వలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అది ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది అనుకుంటున్నారా? కొనసాగిస్తుంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆవాళ చంద్రబాబు అరంగించాడు కదా, ఈ జగన్ కూడా దాన్నే అదే దాన్ని కూడా కొనసాగి అది కూడా ఇస్తాడేమనే ఆలోచనతో జనం రైతులతో ఉన్నాం. కొంతమంది ఏంటంటే అది గత ప్రభుత్వం చేసింది, మాకు సంబంధం లేదు, బడ్జెట్ లేదు ఇప్పుడు ఇవ్వడానికి కూడా, ఆ పథకం మేము ఇవ్వలేము అని చెప్పి చేతులు ఎత్తేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి కొంతమంది చెప్తూ వస్తున్నారు. అది మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎవరో చెప్పుకుంటామంటే చేసేవా లేదు, మాకు నమ్మకం ఉంది కాబట్టి దాన్ని మేము కొనసాగుతున్నాం కాబట్టి దాన్ని ఎంతకంత లాగుతాడనే ఆలోచనతో మేము రైతులు ఉన్నాం. అదే మిగిలిన పథకాల విషయానికి వచ్చేసరికి అమ్మఒడి పథకం చదువుకునే ప్రతి పిల్లకి పిల్లవాడికి 15,000 రూపాయలు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ పథకం మీద మీ అభిప్రాయం? మేమేమనుకుంటున్నామంటే దాన్ని కూడా ఎంత కొంత కొనసాగుతాడనే ఆలోచనతో పిల్లలు చదువులతో ఉన్నారు కాబట్టి, లేబర్ ఉన్నారు కాబట్టి, ప్రజల్లో చదువుకోకుండా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దాన్ని కూడా ఎంత కొంత చేస్తాడనే భ్రమణతో మేము ఉన్నాం. అదే ఇప్పుడు వృద్ధాప్య పింఛన్లు వచ్చేసరికి గత ప్రభుత్వంలో 1-2 తారీఖుల్లో వచ్చేసే వృద్ధాప్య పింఛన్లు ఈ నెల అప్పుడే 2వ వారం వచ్చింది, వాళ్ళ 8వ తారీఖు ఇప్పటివరకు అందలేదని చెప్తూ వస్తున్నారు. దాని గురించి ఆయన ఖుషి ఏంటంటే వాళ్ళ డాడీ గారు పుట్టినరోజు ఇవ్వాలనుకున్న ఆలోచనతో వాళ్ళు ఇస్తున్నాడు, 1వ తారీఖు కంపల్సరీగా 1వ తారీఖు ఇస్తాడనే ఆలోచనతో ఉన్నాం మేము. వచ్చేసి డైలీ లేబర్ విషయానికి వచ్చేసరికి
రోజు ఇసుక విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇసుక లేక పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేతే ఇక్కడ చాలా మంది చెప్తూ వస్తున్నారు దాని గురించి ఇసుక అంటే ఆవాల ఏం జరిగింది మనకి ఈయన వచ్చిన తర్వాత నేను వదులుతాను అన్నాడు వదిలాడు కాబట్టి ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఎంతకొంత కొనసాగింది అంటే ఇప్పుడు గతంలో చూస్తే 2500 వరకే ఉండే ఇది ఇసుక ఇప్పుడు 7000 వరకు పలుకుతుంది దీని కారణం ఏంటంటారు దాని ఏంటంటే ఆలోచిస్తే ఆయన కూడా ఏదో ఒకటి చేస్తాడనే దీంతో ఉన్నాం అది పెరిగింది కాబట్టి ఇది ఇప్పుడు జనం ఇబ్బంది పడతారు కాబట్టి దాన్ని ఎంతకొంత ఆలోచించి దాన్ని చేస్తాడనే ఆలోచనతో ఉండం ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్న జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఎంతవరకు పని చేస్తున్నారు పని చేస్తున్నాడంటే ఆరు నెలలు అయిన తర్వాత అదని మాట్లాడమంటే ఆవాలు మాట్లాడతాం చాలా ఇంకా అవ్వలేదు కదా ఇది 2 నెలలు అవుతుంది కదా జరిగి అది ఆవాలు మాట్లాడమంటే చెబుతాం పలాని రోజుని ఈ రంగం జరిగింది కాబట్టి ఇది పర్లేదు అనిపించుకుంటాకి ఆవాలు చెబుతాం మేము ఓకే బాబు థ్యాంక్ యూ